సార్, రీసెంట్గా చూసాం ఒక న్యూస్ మెగాస్టార్ ఫ్యామిలీ పైన. మెగాస్టార్ చిరంజీవి రామ్చరణ్ వాళ్ళ వైఫ్ ఉపాసన గురించి, పిల్లల విషయంలో వాళ్ళ ఇంట్లో కానివ్వండి, మామయ్య కానివ్వండి, అత్తయ్య కానివ్వండి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆమె బయట కామెంట్స్ వినిపించింది. అంటే నెక్స్ట్ తరంకి మెగాస్టార్ ఫ్యామిలీకి ఇంకో వారసుడు లేరా అని చెప్పేసి అని బయట వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? మెగా ఫ్యామిలీకి వారసుడు లేరా? అంటే నెక్స్ట్ వారసుడు, నెక్స్ట్ వారసుడు రామ్చరణ్ ఉన్నాడు, రామ్చరణ్ తర్వాత వారసులు ఉంటున్నారు. ఓ, అంటే వారసులు అంటే సంతానం లేదని ఉద్దేశం మీకు? దాది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు చెప్పారు, కావాలని వద్దనుకున్నా ఉన్నట్టుగా చెప్పారు వాళ్ళు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. వాళ్ళు పిల్లల కోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అది అక్కడే మన భగవంతుని మనం నమ్మాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట. అది ఒక అపోలో లాంటి ఒక సామ్రాజ్యాన్ని కలిగినటువంటి ఆవిడకి సంతానం విషయంలో సక్సెస్ కాలేకపోయిందంటే అది చిన్న విషయం కాదు. కానీ డెఫినెట్గా సంతానం కలుగుతుంది అనేటువంటి భావన ఉంది. అంటే దాదాపు వాళ్ళ పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది సార్? సో 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం లేదు అంటే లోపం ఎవరిలో చూడొచ్చు అంటారు? లోపం ఎవరిదని వాళ్ళు చెప్తారా? వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు చెప్పరు. అలా కాకుండా మనం లోపం ఎవరిదని తీసి బయటపెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. అది డెఫినెట్గా లోపం ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ లోపాన్ని సరిచేయడానికే కదా మరి హాస్పిటల్కి వెళ్ళేది, హాస్పిటల్ తాలూకు సేవలు అవసరం. కానీ వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కనుక వారు తప్పకుండా సక్సెస్ అవుతారు. చిరంజీవి గారికి వారసులు వస్తారని నా నమ్మకం. 100%కి 100% కూడా ఉపాసనకి బిడ్డలు పుడతారనే నమ్మకం నా అనుభవంలో నాకుంది. ఓకే, ఉపాసనకి తప్పకుండా బిడ్డలు పుడతారని తమ్ముళ్ళు పెట్టుకోండి కావడస్తే, అది డెఫినెట్గా పుడతారు. థ్యాంక్ యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్.